పిల్లలందరూ ప్రైజ్ పొజిషన్ లోకి వచ్చేనా నా 1 2 3 సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా రాజులకు రాజా ప్రభులకు ప్రభువా సర్వ సృష్టిని నీ నోటి మాటతో కలిగి చేసినవాడా మమ్మల్ని మీ యొక్క ప్రత్యేకమైన చేతులతో నిర్మించి నీ జీవాన్ని మాలో ఉంచినవాడా నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చిన్న మందగా చేర్చిన బిడ్డలమైన మేమందరం కలిసి మీ సన్నిధిలో స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా. ఈ యొక్క దినం అంతట్లో కూడా నిన్ను మహిమపరచగలిగే గుంపులో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ ఆటంకము లేకుండా ఈ కార్యక్రమం అంతా కూడా మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగాను జరిగించమని అడుగుతున్నాను. ఇది ఎవరెవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. వాక్యం చెప్పేవారిని పాటలు పాడేవారు నేర్పించేవారిని అందరినీ కూడా మీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. ప్రజల అక్కను బట్టి మీ నివెన్ని అన్నను బట్టి శ్యామ అక్కను బట్టి ఇంకా వస్తున్న అక్కలందరినీ బట్టి కూడా మీకు వందనములు. శాలేం అన్నను బట్టి నీకు వందనం. మాకు మోషే వంటి నాయకుడిగా మా ముందు నుంచి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. ఇంకను నీ తలాంతులతో నింపండి, మహిమకరంగా మీరు ఇంకను వాడుకోమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రభువును యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. తక్క చెప్దాం ఆమేన్. 3 2 1 గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అందరం లేచి నిలబడదాం. మీ ప్రేయర్ పొజిషన్ మీ యొక్క పొజిషన్ లోకి వచ్చేయండి. యాక్షన్ సాంగ్ పొజిషన్. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మిని అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. హలో పిల్లలు అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరొక దినం మనందరం కూడా సండే స్కూల్లో చేరుకున్నాం. దేవుని కృప కదా పిల్లలు. మరి రోజు ప్రార్థన చేస్తూ దేవుని థ్యాంక్స్ చెప్తున్నారా? మరి చెప్తున్నారా? వెరీ గుడ్. సో ఇవాళ యాక్షన్ సాంగ్ చేద్దామా? ఇదిగోండి, ఇంతవరకు మనము ఇలా బ్రతికి ఉన్నామంటే అంతా కూడా దేవుని కృప కదా. మనం ఇంతిన్ని చిన్నివైనా చిట్టివైనను గొప్ప దేవుడు మనకున్నాడు, అవునా? మనం ఇదొక్క చిన్నది అడిగితే దేవుడు ఇన్ని ఇస్తున్నాడు కదా పిల్లలు. ఆ గొప్ప దేవుడిని ఆచరించుకున్న మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఓకేనా పిల్లలు? చిన్ని వాసనలో గొప్ప దేవుడు అని చెప్తూ చక్కని యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా పిల్లలు? రెడీగా ఉన్నారా? మీరు వీడియోస్ ఓపెన్ చేసుకొని అందరం కూడా చేద్దాం. నూనె ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలి ఆకు తొట్టిలో పట్టెడు పిండి కొంచెం నూనె ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలి ఆకు చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు దేవుడు. చిన్ని రాళ్ళను తీసి వడిసెలో పెట్టి గోలియాతును నేలకు కూల్చే దావీదేగా ఐదు చిన్ని రాళ్ళను తీసి వడిసెలో పెట్టి గోలియాతును నేలకు కూల్చే దావీదేగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే చిదోడా గాడిద ఎముకను పట్టి కొట్టి వేయి మందిని చంపినవాడు సంసోనేగా పచ్చిదోడా గాడిద ఎముకను పట్టి కొట్టి వేయి మందిని చంపినవాడు సంసోనేగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి 5,000కు పంచి పెట్టే యేసయ్యగా రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి 5,000కు పంచి పెట్టే యేసయ్యగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు సూపర్ సూపర్ గా చేశారు చిన్ని వస్తువులు ఎంత గొప్ప దేవుడు మనకందరికీ అన్నారు కదా. ఓకే సిగ్నేచర్ సాంగ్ చూసేద్దామా? రెడీగా ఉన్నారా? మీ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. టెస్టింగ్ ఇంకా 5 నిమిషాలు ప్రైజ్ ది లార్డ్ చెప్తూనే ఉంటారు అక్క. ప్రైజ్ ది లార్డ్ ని మక్క. ఏమీ వినిపించలేదు. లేదంటే 5 నిమిషాలు ప్రైజ్ ది లార్డ్ శమక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే శమక్క రెడీయా హోంవర్క్ చెకింగ్ కి? రెడీ రెడీ రెడీ. ఓకే ప్లస్ బానుసి భలే చేసిన యాక్షన్ సాంగ్. ఓకే అక్క ఈ రోజు ఎవరక్క క్లాప్స్ కొట్టేది? ఎవరు? బానుశ్రీయా అక్క. క్లాప్స్ ఇచ్చారు బానుశ్రీ. మొన్న అయిపోయినట్టుంది. అయిపోయింది. ఎవరు? జాయ్. జాయ్ లిల్లీ. లిల్లీ చేయొచ్చింది. ఇంకా అసలు వాళ్ళకి అన్మ్యూట్ చేసుకో. ఎవరికి లేనో జయంత్ అండ్ సోనిక గాని చెప్పారా ముందు? వాళ్ళకి ఇద్దామా? ఓకే ఎంజాయ్. కొన్నేమో లిల్లీకి ఇవ్వండి, కొన్నేమో జయంత్కి ఇవ్వండి. ఇక్కడ జాయిల్ నేను కొడతానక్క. నువ్వు కొడతావా? కొడతా. ఓకే అమ్మా. పాప నోరు తెరిచి అడిగాడమ్మా చిన్న కొడుకు. వాడికి ఇస్తారా పెద్దలైన వారు? పెద్దలైన వారికి మనవి. ఎవరు తెచ్చిన అడిగిన వారికి ఛాన్స్ దొరుకును. ఓకే జాయ్ నువ్వు చూపించేసి మిగిలిన వాళ్ళకి కొంతమందికి నువ్వు చేద్దిగా అలా ఈరోజు షేరింగ్ అనమాట. మిగతా వాళ్ళకి నువ్వు టైం ఇచ్చేయి. లిల్లీ ఎప్పుడు, జయంత్ ఎప్పుడు? ఇక్కడ 25 కనిపిస్తుంది నాకు. అందరు 6 6 6. రేపా ఎల్లుండా అలా అలాగా? ఓకే ఓకే. ఈ రోజు జాయిల్. ఓకే ఎంజాయ్ ఈ రోజు. రేపేమో లిల్లీ. లిల్లీ నెక్స్ట్ జయంత్. జయంత్ ఆ నెక్స్ట్ జాయ్. లిల్లీ వాళ్ళ బ్రదర్ జాయ్. ఓకే అక్కడికే వాళ్ళు అయిపోతారు. అప్పుడు నెక్స్ట్ చిన్నోళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. అలాగే Girl, chance వచ్చింది నీకే ఛాన్స్. రెడీ? చూపించే హీరో పవర్ చూపించేసి అప్పుడు. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Very good. A faithful person will be richly blessed. Proverbs 28:20. Thank you Akka. Very good Nana. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. Okay, ఇప్పటి నుంచి నువ్వు తీసుకో ఈ portion. Okay, God bless you. Next Anna clocks share cheyalem. Okay, angel ready kada next spot light chestunna. Okay, all the best. Pray chesko chinna prayer. Okay, okay, next. Ruth Joy Aishali. అసలు ఆ పొజిషన్ కి పడిపోతారు. అసలు ఏంటి మా హీరో పొజిషన్ కి అసలు అమ్మకా అమ్మకా ఆ ప్రైజ్ ది లార్డ్. బిచన God bless you Nandini. Wonderful. Yes Nana. Very good. Chala bagundi. Okay. Cheppanna Nandini. నమ్మిక కలిగిన వారికి దీవెనలు మెండుగా కడుగును. సామెతలు 28:20. ఓకే చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 40,000. వావ్, హై జంప్. వెరీ గుడ్ అన్న. అమ్మక కలిగిన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28. పెద్దలక్క ఇక్కడ బైబిల్ కి ఏ వర్షన్ లో చెప్తున్నారో మనకి అడ్రస్ రాదు మరి అంతే. జాయ్ బైబిల్, ఆ బైబిల్ జాయ్ వర్షన్ అంటే అది జాయ్ బైబిల్ అంతే. అవునా? ఓకేనా, ఇప్పుడే వచ్చింది అక్క. అక్క మొన్న అక్క చెప్పింది కదా అక్క, లెసన్ శ్యామల అక్క అంతకు ముందు చెప్పింది అక్క. అయ్యో ఆ లెసన్ గుర్తుంది అక్క. సరే జాయ్ నువ్వు చెప్పు పోనా లెసన్ ఏంటో మీకు అర్థమైంది నువ్వు చెప్పు. జాయ్ చెప్తాడు ఇప్పుడు లెసన్. జాయ్, జాయ్ హీరో నీకే ఛాన్స్ ఇచ్చాను లెసన్ చెప్పాలి. చెప్పు ఏంటి మూడు ఏంటి త్రీ ఏంటి, ఆ త్రీ అంటే ఏంటి చెప్పు. ఏంటి నోరు తెరిచి చెప్పాలి. అక్క ఒక అతను ఒక యజమాని వాళ్ళ మనుషులకు ఒక అతనికి 5 ఇస్తాడు అక్క. ఇంకా అతనికి 1 ఇస్తాడు అక్క. ఇంకా అతనికి 2 కాయిన్స్ ఇస్తాడు అక్క. కానీ 1 కాయిన్ ఇచ్చిన అతను జాగ్రత్తగా డబ్బులు సంపాదించకుండా నాటి పెట్టేస్తాడు అక్క కాయిన్ ని. అయ్యో ఎందుకు దాచిపెట్టాడు అంటావు? ఇంకా అతను ఇంకో 2 ఇచ్చిన అతను మాత్రము సంపాదించి 4 పొందుతాడు అక్క. 2 ఇచ్చినప్పుడు మళ్ళా 2 పొందుతాడు అక్క. ఇంకా 5 ఇచ్చిన అతను మళ్ళా 5 చేసుకుంటాడు అక్క. వావ్. 1 ఇచ్చిన అతను మాత్రం 1 ఇచ్చిన అతను మాత్రము భూమిలో నాటేస్తాడు అక్క. ఎందుకు దాచిపెట్టేసాడో చెప్పు ఒకసారి నువ్వు. అక్క నమ్మకం లేదక్క. బిజినెస్ చేయలేననే నమ్మకం తోట, నమ్మకం లేకపోవడం వల్ల దాచిపెట్టేసాడా? లేదు నాన్న, వచ్చినప్పుడు 4 చేసిన వాడిని 10 చేసిన వాడిని వేడి గుంట అంటాడు అక్క. కానీ one coin vaadina matram waste antradanta waste anasadu doll enni sthavu ichchavari ikka waste annadaniki doll doll joy joy 1 2 3 4 5 6 7 8 9 10 makaleni vaadakka 50000 నువ్వు ఎవర్లా ఉందాం అనుకుంటున్నావు జాయ్ నువ్వు ఎవర్లా ఉంటావు 5 లా ఉంటావా 2 లా ఉంటావా 1 లాగా ఉంటావా చూడు 5 కాయిన్స్ దా అక్క 5 కాయిన్స్ ని అక్క ఎలాగ అక్క 5 కాయిన్స్ అక్క 5 కాయిన్స్ కేసు అదలాగా అక్క ఆ నేను జాయ్ ని అడుగుతున్నా అబ్బా వావ్ వెరీ గుడ్ నీ 10 ఫింగర్స్ దలేగున్నాయి సూపర్ చాలా బాగుంది ఓకే వెరీ గుడ్ వానదా 5 coins ni double chestava okay Vaishali nevu very good you open one start in 5 coins akka nu kuda 5 coins ena anni ichedama very good nana very good chaala ba chepparara akka shamaku doy cheppina maata vinaledu nu em annadu na entana one coin gurinchi em cheppana namakam lekapoda valla namakam lekapoda akka అయ్యో బాయ్ బ్యాక్ పోటా అసలు చెప్పే విధానం చూడు అది మాత్రం లేకపోటా అక్క సోసలేన అక్క అసలు నమ్మకమే లేదు అక్క నువ్వు నెక్స్ట్ డే నువ్వే లెసన్ చెప్పాలి నిజంగా ఓకేనా ఓకే నెక్స్ట్ కన్వర్సేషన్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు నిమ్మక నీకో విషయం తెలుసో తెలీదో నన్ను పడేస్తున్నారు అలా కాదు వీళ్ళకి ప్రిపేర్ అవ్వండి అని ఇస్తే టెన్షన్ పడిపోతున్నారు సడన్ గా లెసన్ చెప్పంటే మొత్తం ఫ్రీగా చెప్పేస్తున్నారు కదా పిల్లలందరూ ఎక్కువ అలానే చేస్తున్నారు సడన్ గా అడిగేస్తే చెప్పేస్తున్నారు ప్రోగ్రామ్ అనేసరికి టెన్షన్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు మీకు నెట్ లేకపోయినా పర్లేదమ్మా ఎలాగోలాగా సంపాదించేస్తారు యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ సూపర్ గా యాక్షన్ సాంగ్ చేసావు తల్లి ఎవడు మాత్రం రావట్లేదా ప్రకాష్ ప్రకాష్ లైట్ కట్టే కనపడదు క్లియర్ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును సామెతలు 28:20 జాయ్ లైన్ జాయ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40000 very good very good now chahiye aur bhagwat ka shade panusri ప్రకాష్ లేకపోవడం వల్ల ఎంత హ్యాపీగా చేసావా ఏంటి ఈ రోజు నువ్వు కాదక్క చెరువు దగ్గరికి వెళ్ళాడు అయ్యో ఎవరన్నా పెద్దోళ్ళు ఉన్నారా తాతయ్య వెళ్ళారు ఓకే 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 నాన్న నెక్స్ట్ Next. Praise the Lord. Krishna. Very good. Chala bagundi. Thousand. నమ్మకమైన వారికి దీవెనలు మిండుగా కలుగును సామెతలు 28:20 Honest people will lead you a full happy life One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30, 40,000 Yes. That is వెళ్ళాడు అక్క థాంక్యూ అక్క గాడ్ బ్లెస్ యు నాన్న ఏం చేయను నువ్వు ఏ క్లాస్ ఒకసారి చెప్పు భానుశ్రీ మీ మామగారికి ఒక చైర్ వేయి సేమ్ క్లాసా ఓకే కూర్చోబెట్టు పక్కన కూర్చోబెట్టు నెక్స్ట్ Annie Grace praise the Lord God bless you wonderful భానుశ్రీ మామగారు లాస్ట్ లో మాట్లాడాలి సండే స్కూల్ ఎలా ఉందో ఏంటో ఓకే థాంక్ఫుల్ పర్సన్ విల్ బి రిచ్లీ బ్లెస్డ్ Proverbs 28:20 Enjoy 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000 కాదు 10 దగ్గర గ్యాప్ వచ్చినా కూడా చేతులు వదలలేదు అలా పట్టుకొని వెయిట్ చేశారు కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చారు ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ A faithful man shall abound with blessings. Proverbs 28:20, King James Version. Praise the Lord, come. Praise the Lord. Krishnana. Excellent. చాలా బాగుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30. 40,000. Relax, Okay, very good. Thank you, God bless you, Nana. God bless you. Okay, next, Selena. Nana, Lord. God bless you wonderful Omar kakka namakamaina vaaniki deelu menga kalunu Proverbs 28:20 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000 అధికారి ఒక అతనికి 5 ఇస్తారక్క ఒక అతనికి 2 ఇస్తారక్క ఒక అతనికి 1 ఇస్తారక్క అప్పుడు అలా ఇచ్చేసి వెళ్ళిపోతారక్క ఇప్పుడు వాళ్ళు అప్పుడు 5 ఇచ్చిన కాయిన్స్ ని 10లా మార్చేస్తారక్క ఇంకొక 5 సంపాదించి అప్పుడు రెండు ఇచ్చిన కాయిన్స్ ఇచ్చిన ఆయన మంచి సంపాదించి 4 చేసేస్తారక్క ఇంకొక 2 సంపాదించి ఇంకొకరు ఏం చేయరక్క భూమిలో కూర్చిపెట్టేసి దాచిపెట్టేస్తారక్క ఎందుకంటే అధికారి అంటే భయం అక్క అప్పుడు అతను భూమిలో కూర్చిపెట్టేసిన అతన్ని జైల్లో పెట్టేస్తారక్క నువ్వు సోమిడిపోతుంది మెమరీ వర్డ్స్ అక్క నమ్మకమైన వానికి దేవుడు మెండుగా కలుగును. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ చెప్పు జోయల్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000. thank you అమ్ముడు అన్నయ్య. వెరీ గుడ్, థాంక్యూ జోయల్ అన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. క్రిస్టియానా చెప్తాది అన్నయ్య చేస్తానక్క అన్నయ్య అక్క చెప్తాడు. అన్మ్యూట్ చేస్తున్నా ఆ నెట్వర్క్ బాలేదక్క. అప్పుడు షోలింగ్ చేసి చేసినేది చేసి హలో వాట్ గుడ్ చెప్పాడు కదా విలాసలు. డబ్బు మూటలు హీరో. వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు. హాయ్ హీరో, నువ్వు కూడా చెప్పు నాన్న. నమ్మకమైన వారికి మిన్నుగా కలుగును. సామెతలు 28:20. Very good. 1 2 3 4 5 6 7 8 9 10 20 30. God bless you Joel and Jason. Baat karna na imaka ha ikkada tammudu chuttunte anna ekko istunnadu akka anna ekko andu tammudu ekko istaru ikkada anna istunada pass over. Wow, me homework. Very good. Very terrible. Praise the Lord, Akka. Praise the Lord. Akka, memory words, Akka. Praise the Lord, Akka. Very good, Akka. Very good. Akka. Praise the Lord. క్రిస్టియానా గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు. అక్క 5 తలాంతులు ఒకనికి 5 తలాంతులు ఇస్తే ఆ 5 తలాంతుల్ని ఇంకా 5 తలాంతులుగా మార్చుకుంటారు. అరే మీరు ఇలా ఈ లెసన్ కదరా, మీరు పెద్ద పెద్ద లెసన్ చెప్పాలరా. మీరు ఇది కాదు చెప్పేది, పెద్ద లెసన్ చెప్పాలి. ఓకేనా? 2 తలాంతులతోటి ఇంకో 2 తలాంతులు చేసుకున్నాడు అక్క. ఇంకా 1 తలాంతులు ఇచ్చినోడు ఏమి చేయకుండా బద్ధకంతో ఆ 1 తలాంతునే తిరిగి ఇచ్చేసాడు అక్క. ఓకే, వెరీ గుడ్. అమరి వర్స్ చెప్పారా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 27:20. లిల్లీ లిల్లీ ఏం చేసింది తెలుసా? మూడో అలా భూములు దాచిపెట్టారు కదా, దాచిపెట్టిందని తెచ్చావా? 3వ తెచ్చావా నువ్వు? 2వ తెచ్చు కదా. మూడో భూములు దాచిపెట్టాడు, ఇంక తెచ్చి ఇవ్వనన్నా ఇవ్వలేదు. ఇంకా అసలు చూపించు వాడు తెచ్చాడు 3 గాని తర్వాత 2 తెచ్చింది. ఇంకోటి తయారు మరే అదే అది భూమిలో ఉంది, వెళ్ళి తెచ్చుకోవాలి మరి. అటు వెళ్ళండి, మేము 3వ వాడు లేడు అక్కడ, వెళ్ళాడు ఇంకా రాలేదు. వెళ్ళాడు ఇంకా రాలేదంట. వెరీ గుడ్ నాన్న, అది కూడా వేసే. సరేనా, నువ్వే డ్రా చేసావా? సూపర్. అసలు చాలా మంచి డ్రాయింగ్ టీచర్లు ఇద్దరు చాలా బాగుంది. అసలు మమ్మీ వీళ్ళిద్దరు ఎందుకు ఉపయోగించుకుంటలేదో అర్థం కావట్లేదు. రే మమ్మీ చెప్పే లెసన్ కి మీరు ఇద్దరు చక్కగా డ్రా చేసి ఇవ్వండి సార్, అర్థమైందా? ఏదో చెప్పేస్తున్నారు మీరు వేస్తున్నారా? మమ్మీకి ఇవ్వండి రా, మమ్మీకి సపోర్ట్ చేయండి ఈసారి. ఏం చేస్తే మమ్మీ చెప్పినట్టు ఉంది ఇప్పుడు. ఓకే ఓకే నెక్స్ట్ చూడు, మళ్ళీ టైం ఇదైపోద్ది. ఓకే ఓకే టైం అయిపోయింది. God bless you, wonderful. Krishna let me get నమకబలవానికి దేవలను పెండుగా తెలుగులో సట్లు 28 అక్క. వెరీ గుడ్ క్యాతి, వెరీ గుడ్ నాన్న. క్యాతి అంత గుడ్ బాయ్. मेमोरी वर्क का क्रिस्टियाना గారు ఉన్నారా? మాట్లాడండి క్రిస్టియానా గారు, అన్మ్యూట్ చేసుకొని. బాగుంది బాగా సజ్జతి కృష్ణ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28. థ్యాంక్ యూ అక్క. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఏం జాయల్ ఎంత కష్టపడుతున్నాడు. అన్ని బ్లెస్సింగ్స్ మీకే జాయల్. ఓకే నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్. క్యాతి హీరో నువ్వే చెప్పాలి, అక్క అనకుండా నువ్వే చెప్పాలి ప్రైజ్ ది లార్డ్ అని, సరేనా? మా హీరో అలా అయితే మళ్ళీ 0 అంటాను మరి. నెక్స్ట్ ఓకే గ్రీష్మ, నువ్వు జీసస్ లవ్స్ యు అని రాయి, సరేనా? జీసస్ నువ్వు కాకుండా లవ్స్ యు అని రాయి. ఎస్ జ్యోతి నీకు అర్థమైందా? LOVES. ఓకే అక్క ఎస్ రాయి ఎస్. ఓకే జీసస్ లవ్స్ యు. ఓకే అక్క దట్ మేక్స్ సెన్స్. ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు. ఓకే ఇంకా ఇంకా ఎవరున్నారు హోంవర్క్స్ చూపించడానికి? ఒకసారి పెర్సిస్ ఉంది, హ్యాపీ ఉంది, ఒక చాలా మంది ఉన్నారు ఇంకా అలా ఇప్పుడు జాయిన్ అవుతా ఉంటారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్ అక్క. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. ప్రైజ్ ది లార్డ్ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. Very good. చెప్పు మరి థ్యాంక్ యూ అన్నా అని చెప్పాను పెద్దమ్మా. చెప్తావా? Faithful person will be blessed richly. Proverbs 28:20. Prayer. God bless you, Sunny. Wonderful. మీరు నోట్బుక్ పక్కన పెట్టి అరే పాప చూపించేసి పక్కన పెట్టి అప్పుడు మీ మొహాలు చూపిస్తూ మాకు మెమరీ వర్స్ చెప్పండి. A faithful man, a faithful person will be richly blessed. Proverbs 28:20. भले चेप्पा वेरी गुड पक्क जरुगु शालम गा इस्ताडु माकु अब्बो अब्बा शालम हेलो शालम स्टार्टिंग लो हां अब्बा मेमोरी बस काबा चेप्पा मेमोरी बस वेरी गुड अब्बा पैगा वाओ हेलो वेरी गुड शालम కరిసేస్తుందా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే ఆ చెప్పేసాడు స్మైల్ ఇచ్చే మీకు థాంక్స్ యు నెక్స్ట్ ఒక కుమార్ మిస్ అయిపోయాడా అలా మీరు డిపి మార్చండి ప్రసన్న కుమార్ నాని చింటు ఎక్కడ కర్టన్ చూపిస్తున్నా ఓకే హ్యాపీ ప్లీజ్ లాట్ God bless you family. Wonderful. Unmute chesko. Happy unmute chesko nana. A faithful person will be richly blessed. Proverbs 28:20. A version. Happy a version only Proverbs akka ayyo kaadu al King James version a New International version a Good News version a a version telusa Bible mundu untadi chudu okkari nee Bible English Bible ena King James akka okay King James version okay God bless you Anna 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000 okay ఇంకెవరు ఉన్న హోంవర్క్ చూపించడానికి వాళ్ళు ఉన్నారు సిస్టర్స్ ట్విన్స్ ఓ నిశితరిష్ట దాన్ని కూడా చెప్తుంది చెయ్య వీడియో షారోన్ ఉంది నిశితరిష్ట God bless you wonderful akka vaka yajmaniki muggur dasulu unnaru akka ma lesson oddam adi chinna pillalu cheptaru kada chaala saarlu nu chupinche chaala time le okay akka meer cheppegalra lagu మనీ భలే మెరుస్తుంది అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి Proverbs 28:20 A faithful person will be richly blessed Proverbs 28:20 King James version akka very good 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 thank you okay baar rastunnaru nana very good chaala baad draw chesaru God bless you okay next Sanvi Praise the Lord, Akka. Praise the Lord. అక్క హోంవర్క్ అక్క గాడ్ బ్లెస్ యు రమ్మి సూపర్ వండర్ఫుల్ ఫస్ట్ సర్వెంట్ కేమో 5 lakhs ఇస్తారు అక్క సెకండ్ సర్వెంట్ కి 2 lakhs అక్క థర్డ్ సర్వెంట్ కి 1 lakh అక్క థర్డ్ సర్వెంట్ ఏమో బరీ చేసేసుకుంటాడు అక్క ఫస్ట్ సర్వెంట్ మాత్రం దానికి డబుల్ తెచ్చుకుంటాడు అక్క సెకండ్ అంటే 10 lakhs తెచ్చుకుంటాడు అక్క సెకండ్ సర్వెంట్ ఏమో దానికి డబుల్ తెచ్చుకుంటాడు అక్క 4 lakhs అక్క మాస్టర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ 2 సర్వెంట్స్ ని గుడ్ అని వాళ్ళ హౌస్ లో ఆహ్వానిస్తారు కానీ సెకండ్ సర్వెంట్ థర్డ్ సర్వెంట్ మాత్రం జైల్లో వేసేస్తాడు అక్క ఓకే వెరీ గుడ్ చక్కగా చెప్పు క్రిస్టియానా గారు ఉన్నారా ఓకే తల్లి చాలా బాగా చెప్పావు ఓకే గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60000 pound ఎదికక్క పాప మినిస్టర్ స్థాయిలో కూడా తెచ్చారు కదా లాస్ట్ లో మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఆ నేను తను స్టార్ట్ చేసేసింది ఆత్మందం అంటే చారో నువ్వు చూపించాలా నెక్స్ట్ అందరూ అయిపోయాక షారున్ ఉంది బా బల్లే ఉంది నీ మోట వెరీ గుడ్ డబ్బు బరువు కనిపిస్తుంది నమ్మకమైన వారి దీవెనలు మెండుగా కలుగును సామర్థ్యం ప్రైజ్ ది లార్డ్ నాట్ లెస్ ఇన్ అలా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60000 points okay చెప్పండి గౌరవ చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి అక్కా ఒక దాసునికి ఒక యజమానుడికి ముగ్గురు దాసులు ఉంటారు అక్క ఒక రోజు పిలిచి ఒక దాసునికి 5 కాసులు ఇస్తాడు అక్క రెండో దాసునికి ఏమో 2 కాసులు ఇస్తాడు అక్క మూడో దాసునికి 1 కాసు ఇస్తాడు అక్క వీళ్ళిద్దరూ కూడా మల్టిప్లై చేస్తారు అక్క మనీ కానీ మూడో దాసుడు చేయడు అక్క అయితే యజమానుడు వీళ్ళిద్దరిని హౌస్ లోకి రానిస్తాడు అక్క వచ్చినప్పుడు కానీ ఈ మూడవ దాసుని జైల్లో వేసేస్తారు అక్క డార్క్ రూమ్ లో థాంక్యూ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా చెప్పారు థాంక్యూ అక్క ఓకే నెక్స్ట్ శ్రీ వాళ్ళ మామగారితో మాట్లాడదాం అనుకున్నాం కదా అక్క లాస్ట్ లాస్ట్ హోంవర్క్ వచ్చిందా లాస్ట్ ఓకే పిల్లలు అందరూ చక్కగా యాక్టివిటీస్ చేశారు చూపించారు అందరికీ లెసన్ కంటతో వచ్చింది ఎందుకు కంటతో వచ్చింది మీ అందరికీ మూవీ చూపించడం మూవీ అయితే మరి అక్కోళ్ళు అన్నోళ్ళు అందరూ చెప్తుంటే రాట్లేదా మీకు వస్తుందా ఓకే ఒకే రోజు 3 రకాలుగా చూసారు కదా లెసన్ నిన్న పిల్లలు చేశారు మూవీ చూసారు అక్క చెప్పారు ఓకే అయితే ఇక ముందు లెసన్స్ కూడా వీళ్ళైతే మీరు అలానే చూస్తారు కదా వేసే అవకాశం ఇవ్వబోతా ఉన్నారు అయితే ఈ రోజు మనం లెసన్ చెప్పుకుందాం మరి ఈ లెసన్ చెప్పుకునే ముందు మనం ఏం చేయాలి మీ చేతులు అన్ని ఉన్నాయా బైబిల్ నోట్బుక్ పెన్ పెన్సిల్ వాటర్ బాటిల్ ఓకే అన్ని ఉన్నాయి రెడీగా ఉన్నారు మీరు అందరూ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రేయర్ చేసుకుందాం ప్రేయర్ చాలా మంది చక్క మోకరిస్తున్నారు 1 2 3 మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభా మరి సాయంకాలం సమయంలో తండ్రి ఈ జూమ్ సండే స్కూల్లో మేమందరము కలవడానికి నువ్వు మా కొరకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభా మరి ఇప్పుడు చెప్పబోతున్న వాక్యాన్ని తండ్రి మా అందరి హృదయాల్లో మీరే భద్రం చేయండి ప్రభా. ముఖ్యంగా నాయన ఎందుకు పనికిరాని నేను ప్రభా ఈ సమయంలో వాడబడబోతూ ఉంటుండగా తండ్రి నేను పనికి వచ్చే పాత్రగా మీరు నన్ను తయారు చేసుకుని మనం అడుగుచున్నాం ప్రభా. అలాగే మరి బిడ్డలు వింటూ ఉంటుండగా తండ్రి వినుబుద్ధి వాళ్ళకి దయచేయండి ప్రభా. శ్రద్ధగా కూర్చునడం మీరు వాళ్ళకి నేర్పించండి ప్రభా. ఎవరికి ఎక్కడ కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా అలాగే ఇతర వాళ్ళ ప్రాబ్లం లేకుండా ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ప్రభా మరి మా అందరి హృదయాల్లో మీరు భద్రం చేయమని అడుగుచు ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మరి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా. మీరందరూ కూడా అసలు ఎంతమంది అక్కోళ్ళు ఎంతమంది అన్నయ్యలు ఎన్నో రకాలుగా మీకు లెసన్స్ చెప్తూ ఉంటే మీకు అందరికీ కూడా బైబిల్ A to Z తెలిసిపోయింది. చాలా విషయాలు కదా, సృష్టి క్రమం దగ్గర నుంచి యేసే రాకడ మన పరలోక రాజ్యం వెళ్ళటం కదా. యేసే మన కొరకు అక్కడ స్థలంలో అక్కడ ఇల్లులు నిర్మిస్తున్నారని లేకపోతే ఇల్లులు కడుతున్నారని మనకి తెలుసు కదా పిల్లలు. మనం చనిపోతే యేసే దగ్గరికి వెళ్ళిపోతాం కదా. హ్యాపీ కదా పిల్లలు యేసేతో ఉండటం. మరి అన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అందరం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నాం ఆ లెసన్స్? మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు చెప్పండి పిల్లలు. నేను మిమ్మల్ని చూస్తున్నాను. మనం అవన్నీ ఎక్కడి నుంచి? అబ్బో చాలా మంది బైబిల్స్ చూపించేస్తున్నారు. బైబిల్లో నుంచే నేర్చుకుంటున్నామా? నిజంగా నిజమా? ఓ భలే భలే, ఇవన్నీ కాకమ్మ కథలు కాదా? అమ్మమ్మ నాన్నమ్మ చెప్పే కథలు కాదా? కాదా? తెలుసా మీకు? ఎంతమందికి బైబిల్లో నుంచి అని ఖచ్చితంగా తెలుసు చెప్పండి. ఓకే, అయితే బైబిల్లో అన్ని మనం నమ్ముదామా? కొన్ని కొన్ని తీసుకొని నమ్ముదామా? అన్ని నమ్ముదామా పిల్లలు? అన్ని నమ్ముదామంటే ఇలా పెట్టండి, ఏమి నమ్మొద్దంటే ఇలాగానే, లేకపోతే కొన్ని నమ్ముదామంటే కొన్ని. అన్ని నమ్ముదామా మొత్తం? ఓకే, అయితే మరి బైబిల్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా. బైబిల్ మీరు ఏం రాసింది? పరిశుద్ధ గ్రంథం అని రాసిందా? ఓకే ఓకే, పరిశుద్ధ గ్రంథం అనే దానికి ఇంకా పేర్లు ఉన్నాయా? నిమ్మక్క ఇంతకు ముందు చెప్పింది కదా, చెప్పింది కదా. ఓకే, మీకు మైక్స్ ఆన్ చేస్తే కనుక అందరూ చెప్పగలరు, కానీ మనకి అంత టైం లేదు కదా. అయితే ఇప్పుడు మనందరికీ కూడా ఓ మనోడికి విడుదల వచ్చింది పిల్లలందరికీ. చెప్పండి అయితే బైబిల్ కి ఉన్న ఇంకా ఓకే, పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం, ఇంకేమన్నారు? హోలీ బైబిల్, ఇంకా ఇంకేమన్నా చెప్పారా? దైవ వాక్కు అని చెప్పారా? ఏమన్నా ఇంకా ఏదో చెప్పినట్టున్నారు మీరు. ఓకే పిల్లలు, అయితే మనం బైబిల్ మన చేతుల్లో ఉంది. మనందరం కూడా బైబిల్ని చాలా చాలా ఫాలో అవుతున్నాం కదా. బైబిల్ చదివితే లాభం ఏంటి మనకి? ఏమి లాభం? అసలు ఎందుకు చదవాలి మనం బైబిల్? ఎవరన్నా చాక్లెట్స్ ఇస్తారా? గోల్డ్ కప్ ఇస్తారా? అమెరికా తీసుకెళ్తారా మనల్ని? ఏంటి దేవుడు మనతోటి ఉంటారా? బుక్ చదివేస్తే ఉంటారా? ఎవరికి చేస్తారు? ఓకే, ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అప్పుడు బైబిల్ ఎందుకు మనకి? బైబిల్ అక్కర్లేదు కదా. రెండు చెయ్యాలా? ఓకే, అయితే పిల్లలు మరి బైబిల్ మనందరి చేతుల్లో ఉంది కదా. మరి లేని వాళ్ళ సంగతి ఏంటి? పాపం కదా, చాలా మందికి తెలియదు కదా ఇంకా బైబిల్ అంటే ఏంటో. మరి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. పిల్లలు మనకి బైబిల్ చేతిలో ఉంది, మనం చాలా హ్యాపీగా చదివేసుకుంటున్నాం, అబ్జెప్పేస్తున్నాం, లెసన్స్ చెప్పేసుకుంటున్నాం, లెసన్స్ చూస్తున్నాం. దానిలో మరి అస్సలు బైబిల్స్ లేని వాళ్ళ సంగతి ఏంటి పిల్లలు? ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, ఏసయ్య ఎంత మందికో ఈ వరల్డ్ అంతట్లో ప్రపంచం అంతట్లో బైబిల్స్ లేని వాళ్ళు ఉన్నారు ఏసయ్య, వాళ్ళందరికీ బైబిల్స్ అందాలి ఏసయ్య, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనకు నువ్వు రిజల్ట్ ఇవ్వాలి ఏసయ్య అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఓకేనా పిల్లలు? అయితే మరి అలాంటి బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు, మనందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయి కదా పిల్లలు. నా దగ్గర ఇక్కడైతే చాలా బైబిల్స్ ఉన్నాయి పిల్లలు, ఏమేమో ఇలాంటి చాలా బైబిల్స్ పెట్టుకున్నాను ఇక్కడ నా దగ్గర. ఇదిగో ఇంకా చాలా, ఇంకా బైబిల్ ఉంది, ఇంకో బైబిల్ ఉంది, ఇక్కడ అన్ని రకరకాల. ఈ బైబిల్కి ఏముందంటే సత్యవాక్య గ్రంథం అని ఉంది, దీనికి పరిశుద్ధ గ్రంథము అని ఉంది కదా, ఇంకొక బైబిల్ కూడా పరిశుద్ధ గ్రంథము అని ఉంది. ఓకే, అయితే ఇన్ని బైబిల్స్ కూడా ఏమున్నాయనంటే, మీరు ఓపెన్ చేయండి, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి, ఇలా తీయండి, ఇలా తీయండి. ఓకే, ఇంకో పేజీ తీయండి, ఇక్కడికి రండి పిల్లలు. ఓకేనా? ఇది ఇలా తీసి పెట్టుకొని ఉంచండి వాళ్ళలో. దీని గురించి ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా పిల్లలు? నాకు ఇంకో బైబిల్, అంటే నేను ఎందుకు ఇన్ని బైబిల్స్ తీసానంటే, ఎవరి బైబిల్లో అయినా ఒక పేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ పేజ్ చూడండి, ఇది తీసి మీరు అలా ఉంచుకోండి. మనం ఇప్పుడు లెసన్ చెప్పుకుందాం. ఓకే పిల్లలు, మనం బైబిల్ గురించి ఎన్నో విషయాలు ఈ రోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏసయ్య మనకి కొత్త విషయాలు, అంటే మనలో కొంతమందికి కొన్ని విషయాలు తెలుసు పిల్లలు, కానీ మరి తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కదా. అందుకని ఏసయ్య ఈ రోజు మనకి ఏం చెప్పబోతున్నారో చూద్దాం పిల్లలు. ఏసయ్య మనకి రోజు రోజుకి కొత్త విషయాలు చెప్తున్నారు కదా పిల్లలు. ఎంత గొప్ప ధన్యత మనకి ఏసయ్య ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, బైబిల్ పాఠం నుంచి, అంటే బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈ రోజు చూసేది ఏంటి అని అంటే, కీర్తనలు 119:18, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. మళ్ళొక్కసారి చూద్దాం పిల్లలు, నా వెనుక చెప్పండి మీరు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుగుము. పిల్లలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి వాక్యం. నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులు, అన్ని కూడా ఆశ్చర్యమే. మనం బైబిల్లో చూస్తే వెలుగు కలుగుగాక అంటే వెలుగు వస్తుంది కదా. సూర్యచంద్రుల్ని, లేకపోతే మనుషుల్ని, లేకపోతే జంతువుల్ని, పక్షుల్ని, అన్ని దేవుడు అలా మాట చెప్తే అంతా కూడా కలిగింది కదా. అలాగే ఇంకా మనం లెసన్స్ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అన్ని ఆశ్చర్యకార్యాలే మనం అక్కడ తెలుసుకున్నాం, చూసాం పిల్లలు. కాబట్టి కన్నులు తెరువము అని అంటే ఇలా ఓపెన్ చేయమని కాదు పిల్లలు, మన ఆత్మీయ కన్నులు తెరవమని చెప్పి, అంటే మనకి అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మని మనకి తోడుగా ఉంచి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకి అన్ని అర్థం అవునట్టుగా ఇక్కడ మనం అడగటం అనమాట పిల్లలు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏముందో అదంతా కూడా ఈ రోజు మనం నేర్చుకుందాం. అసలు ధర్మశాస్త్రం లేదా బైబిల్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూద్దాం పిల్లలు. ఓకే, బైబిల్ ఆవిర్భావం, ఇక్కడ ఏమనుకున్నాం, ఇంట్రొడక్షన్ టు ది బైబిల్. అసలు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎలా తయారైంది చూసేద్దాం పిల్లలు. దీనిలో కూడా పార్ట్ 1, అంటే ఇంకో పార్ట్ ఉంది కదా పిల్లలు. కాబట్టి ఇంట్రడక్షన్ టు ది బైబిల్, ద హోలీ బైబిల్ గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మళ్ళా నెక్స్ట్ లెసన్ లో మళ్ళా కొన్ని విషయాలు నేర్చుకుందాం పిల్లలు. ఏసయ్య మనకి దీని ద్వారా, అంటే ఈ రోజు చెప్పబోయే లెసన్ ద్వారా అసలు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం పిల్లలు. మీరు రెడీ అనా మరి? ఇక్కడ చూడండి పిల్లలు, ఒక బైబిల్ ఉంది. ఇప్పుడు ఈ బైబిల్ ఇక్కడ చూడండి, 1500 years old, ఫౌండ్ ఇన్ టర్కీ. 1500 years. ఈ బైబిల్ కి వయసు ఎంత పిల్లలు? ఎలా అయిపోయిందో చూడండి, పేపర్ అంతా కూడా బ్లాక్ కలర్ లోకి వచ్చింది కదా పిల్లలు. మనీ కూడా చూడండి మీరైతే ఇప్పుడు కొత్తగా కొనేస్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు వాడేసుకున్నాక కానీ చాలా పాత బుక్స్ ఉంటాయి మమ్మీ డాడీని అడిగితే ఎప్పుడైనా చూపిస్తారు అవి కలర్ వేరే కలర్ లకు చేంజ్ అయిపోతూ ఉంటాయి ఓల్డ్ బుక్స్ నోట్ బుక్స్ గాని టెక్స్ట్ బుక్స్ గాని చూస్తే బాగా పాత అయితే గనుక కలర్ చేంజ్ అయిపోతాయి పట్టుకుంటే పొడి పొడి అయిపోతా ఉంటాయి పిల్లలు డ్రై అయిపోయి పొడి పొడి అయిపోతా ఉంటాయి అన్నమాట అలాగా ఈ బైబిల్ ఎప్పటిది పిల్లలు 1500 years back ఇంకొక బైబిల్ చూద్దాం పిల్లలు 1000 years old బైబిల్ ఇది కూడా టర్కీలో దొరికింది పిల్లలు ఇవన్నీ కూడా టర్కీలో దొరికిన పిల్లలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వెళ్తే చూడొచ్చు అక్కడ మ్యూజియం లో పెట్టి ఉంచారు అలాగే ఇంకో చూడండి పిల్లలు 1200 years old బైబిల్ ఇది కూడా టర్కీలో దొరికింది పిల్లలు చూడండి ఆ పేజెస్ అన్ని ఊడిపోతుంటే క్లిప్స్ పెట్టారు క్లిప్స్ పెట్టి అలా ఓపెన్ గా ఉంచారు అన్నమాట ఇప్పుడు మనం ఒకసారి లూకా గురించి చెప్పుకున్నప్పుడు కూడా అనుకున్నాం కదా ఐకనోగ్రఫీ చిత్రాల ద్వారా లెసన్స్ అంటే బైబిల్ గురించి చెప్పటం లేకపోతే యేసే గురించి చెప్పటం లేకపోతే పాత నిబంధన ఇవన్నీ కూడా చెప్పుకున్నప్పుడు కొన్ని చిత్రాలు ఉపయోగించి ఇలాగా చెప్పేవారు అది కూడా ఒక ఆర్ట్ ఉంది అనేది చెప్పుకున్నాం కదా అలాగనమాట అలాగే ఇంకా చూద్దాం పిల్లలు చూడండి ఎలాగైపోయినాయో ఈ పేపర్స్ అన్ని కూడా ఎలా అయిపోయినాయో ఈ బైబిల్ చూడండి పిల్లలు ఒక్కొక్క పేపర్ ఎంత ఉందో ఇది కూడా చూడండి చాలా లావుగా ఉంది కదా పేపర్ చాలా థిక్గా ఉంది సరే పిల్లలు ఇక్కడ ఏం చూడండి ఈయన చేతిలో బైబిల్ ఇవన్నీ చూడండి ఎలాగ అయిపోయినాయో కలర్ చేంజ్ అయిపోయి పౌడర్ అయిపోద్ది అన్నాను కదా ఓల్డ్ పేపర్స్ మనం తీస్తే కనుక ఇలా అయిపోతూ ఉంటాయి పిల్లలు చూడండి అయినా కూడా ఎంతో భద్రంగా చదువుతూ ఉన్నారు కదా వాడుకుంటూ ఉన్నారు అయితే ఇంకా చూద్దాం ఈ బుక్స్ అసలు ఇవి బుక్స్ లాగున్నాయి కదా ఇవి అంతకు ముందు అసలు ఎలా రాశారు ఏంటి అసలు స్టార్టింగ్ ఎలాగున్నాయి అనేది మనం చూద్దాం అసలు ఎక్కడ రాశారు ఏంటి అని ఇక్కడ చూద్దాం పపైరస్ మనకు తెలుసు కదా ఈ పేరు మనం చాలా సార్లు లెసన్స్ లో కూడా వింటూ ఉంటాం అయితే పేపర్ మేడ్ ఫ్రమ్ ది పపైరస్ ప్లాంట్ బై కటింగ్ ఇట్ ఇన్ స్ట్రిప్స్ అండ్ ప్రెస్సింగ్ it flat used by ancient Egyptians and Greek and Romans ikkada ee places lo ee papyrus ante idi Nile nadi pakkana Egypt lo Nile nadi undi kada pillalu aithe aa nadi pakkana ekkuvaga ee papyrus ee chetlu lethe plants ekkuva peragatam anedi jarugutdi pillalu chuddam ai kuda ela untayi idigondi pillalu ఇక్కడ ఇవి ఇలా చాలా పొడవుగా స్టెమ్స్ ఉన్నాయి కదా ఈ స్టెమ్స్ నుంచే అది పేపర్ లాగా తయారు చేయటం అనేది చేస్తారు పిల్లలు అది కూడా మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు చూడండి అసలు ఫస్ట్ మొక్క చూసాం కదా మనం ఓకే దాని పైన ఇలాగా ఫ్లవర్స్ లాగా లేకపోతే చిన్న చిన్న ఆకుల్లాగా ఉండటం జరుగుతుంది పిల్లలు ఓకే ఇక్కడ మనం ఈ స్టెమ్స్ ఈ ఈ పార్ట్ అంతా కూడా ఇలాంటి పార్ట్ అంతా కూడా మొక్కలు ఎదిగిపోయిన తర్వాత కట్ చేసి వాటిల ద్వారా పేపర్ తయారు చేయటం అనేది చేశారు పిల్లలు వాటిని కట్ చేస్తే ఇంకో ఈ విధంగా ఉంది పిల్లలు ట్రయాంగిల్ ఏది కట్ చేసినా కూడా ఇలాగా ట్రయాంగిల్ ఉంటుంది అక్కడక్కడ కొన్ని రౌండ్ గా కూడా ఉంటాయి రౌండ్ గా కూడా కాదు ఓవెల్ షేప్ లో ఉంటాయి పిల్లలు అయితే వీటిల్ని చూడండి ఆ మధ్యలోది తీసేసి ఈ ట్రయాంగిల్ ని ఇలాగా ఒక వైపు నుంచి ఓపెన్ చేస్తే సపోజ్ ఇక్కడ ఉందనుకోండి పిల్లలు ఇలాగ ఓపెన్ చేస్తే ఇలా ఇలా ఓపెన్ అయినప్పుడు ఆ వేస్ట్ లోపలిది తీసేస్తారు తీసినప్పుడు పల్చగా అది ఇలా వెడల్పు అవుతుంది అయినప్పుడు దాన్ని చూడండి ఇలాగ గట్టిగా దేనికన్నా పెట్టి కడిగి దాన్ని శుభ్రం చేసి ముందే నీళ్ళలో నానబెట్టి దాన్ని శుభ్రం చేసి ఇలా పెట్టి దాన్ని ఆరబెట్టినప్పుడు ఒకదానికి ఒకటి దగ్గరగా అలా చేయటం వలన అదొక పేపర్ లాగా తయారవుతుంది పిల్లలు చూడండి ఇదంతా కూడా ఈజిప్ట్ లో ఎక్కువ జరుగుతూ ఉంది చూడండి పిల్లలు ఆఖరికి ఇలా పక్కన పెట్టి ఒకటి చేసి దాన్ని చాలా ప్రెస్ చేస్తారు రోల్ చేస్తారు పైన బరువు పెట్టి అలా చేయగా ఇదిగోండి పిల్లలు ఈ విధంగా తయారవుతుంది ఇలాంటి వాటి మీద వెరీ బిగినింగ్ లో మనకి బైబిల్ ని రాయటం జరిగింది క్రీస్తు పూర్వం BC బిఫోర్ క్రైస్ట్ ఓకే పిల్లలు చూడండి ఇక్కడ బాగా ప్రెస్ అయిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుందో కదా దెన్ మీరు ఇప్పుడు రాయగలరు కదా ఇవన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా పెట్టి వాటిని ఎండబెట్టడం తర్వాత ప్రెస్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు పిల్లలు. మనం ఈ రోజు బైబిల్ చాలా ఈజీగా తీసుకుంటున్నాం, ప్రింట్ అయిపోతున్నాయి వస్తున్నాయి, ఒక బుక్ లాగా చాలా సింపుల్ బుక్ లాగా మనం దాన్ని యూజ్ చేస్తున్నాం పిల్లలు. కానీ ఒకప్పుడు బైబిల్లో విషయాలు రాయడానికి గ్రంథకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు పిల్లలు. పైగా ఇవి ఏంటి కొంతకాలం అయ్యేసరికి ఇవి కూడా పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోతూ ఉంటాయి, అమ్మో ఆ విషయాలన్నీ మళ్ళీ ఎలా తెలుస్తాయని చెప్పి మళ్ళా వాటిని చూసి ఒక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక పపైరస్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే మెటీరియల్ తీసుకొని వాటి మీద రాయడం, అవంతా పాడైపోతుంటే మళ్ళా కొత్తవి తీసుకొని మళ్ళా రాయడం, ఇలాగా చాలా మంది అనేక విషయాల్ని రాసి 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 ఉంచటం వల్ల ఈ రోజు మనం ఇవన్నీ కూడా చదువుతున్నాం పిల్లలు. అంతేకాదు ఇగో ఇలా కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు రకరకాల మోడల్స్ లో వాటిల్ని స్టెమ్స్ ను ఉపయోగించి వాడటం జరిగింది. ఓకే పిల్లలు, ఇంతవరకు మనం పపైరస్ ఎలాగ వాడారు అనేది చూసాము, అది బైబిల్ రాయడానికి వాడారు లేకపోతే అవంతా కూడా మనకు అర్థమైంది. అయితే బైబిల్లో మనకి 2 parts కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్ ఒకటి న్యూ టెస్ట్మెంట్. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూలో రాయబడింది పిల్లలు, అలాగే న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో రాయబడింది. గ్రీక్ అంటే అప్పటికి వాళ్ళు కామన్ గా అక్కడ గ్రీక్ వాడటం అనేది జరిగింది. అలాగే వెరీ బిగినింగ్ యూదులందరూ కూడా హీబ్రూలో మాట్లాడటం అదే రాయడం కూడా జరిగింది పిల్లలు. అందుకని పాత నిబంధన మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు మీరు బైబిల్ ఇందాక ఓపెన్ చేయమన్నాను కదా పిల్లలు, ఇది ఇప్పుడు తీయండి. అక్కడ మీరు ఈ మధ్యలో చూడండి, ఇక్కడ మధ్యలో ఏమనుంది, ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తెలుగులోకి భాషాంతరం చేయబడింది. తెలుగులోకి చేయబడింది అనేది పక్కన పెడదాము. పైన 2 languages వాడారు కదా, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలు అవే నేను ఇక్కడ రాశాను. ఇక్కడ హెబ్రీ భాషలో మనం చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా రాయటం జరిగింది పిల్లలు. గ్రీక్ లో చూస్తే న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా రాయటం జరిగింది పిల్లలు. మనం ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా బైబిల్ చదివేస్తున్నాం కదా, కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకుంటే ఈ బైబిల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలో మనకి తెలుస్తుంది పిల్లలు. మనం చాలా మంది ఎన్నో ఎట్లో బైబిల్స్ ఉంటున్నాయి, ఎలా తీస్తున్నారు అలా పడేస్తున్నారు, మిగతా బుక్స్ తో పాటు పెట్టేస్తున్నారు. మరి బైబిల్ అంటే ఎంత పవిత్రమైంది, ఎంత మంది కష్టపడితే ఈ రోజు మన చేతుల్లోకి బైబిల్ వచ్చింది. చాలా మంది కష్టపడకపోతే ఈ విషయాలన్నీ మనకి తెలియవు కదా పిల్లలు. మనం టిండేల్ గారి గురించి చెప్పుకున్నాం, విలియం టిండేల్. మరి ఆయన ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చెయ్యకపోతే ఈ రోజు మనకు ఆ బైబిల్ కూడా ఉండేది కాదేమో, లేకపోతే ఇంకెంతకాలం పట్టేదో కదా పిల్లలు. అందుకని మన చేతిలో ఉన్న బైబిల్ని మనం చాలా వాల్యుబుల్, అసలు ప్రపంచంలో ఇంతకు మించిన విలువైన పుస్తకం లేదు. కాబట్టి బైబిల్కున్న ప్రాధాన్యత మనం తెలుసుకుందాం పిల్లలు. ఇంకా చూద్దామా, ఓకే ఇదిగో పిల్లలు హీబ్రూ భాషలో ఆల్ఫాబెట్స్ కదా. ఇప్పుడు ఇవి చదవమంటే మిన్నీ అక్క బెన్నెట్ అన్న కూడా చదివేస్తారు, వాళ్ళు కాలేజీలో నేర్చుకున్నారు, చాలా మంకులు కూడా చదివేస్తారు. అయితే ఇవన్నీ కూడా ఈ అక్షరాలను ఉపయోగించి పాత నిబంధన రాయడం అనేది జరిగింది పిల్లలు కదా. మనకైతే అసలు ఏమీ రాదు. ఒకవేళ మనకి ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ బైబిల్ ట్రాన్స్లేట్ అవ్వకపోతే మనం ఈ భాషలు నేర్చుకోవాలి పిల్లలు. ప్రపంచం అంతటా కూడా ఎవరు ఏ భాష మాట్లాడుకుంటున్నా పనిగట్టుకొని మనం ఈ భాషలు నేర్చుకున్నాక అప్పుడు చదవాల్సి వచ్చేది పిల్లలు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి చాలా వసతులు మార్చి చాలా మందికి ఆలోచన కలిగించి చాలా కంఫర్ట్ గా మనం ఇంట్లో కూర్చొని మనకి ఏ లాంగ్వేజ్ తెలుసు ఆ లాంగ్వేజ్ లో బైబిల్ చదివేలాగా యేసే మన చేతుల్లో ఈ రోజు బైబిల్ పెట్టారు పిల్లలు. కాబట్టి ఈ హీబ్రూ భాషలో నుంచి ఇక్కడ ఆల్ఫాబెట్స్ చూసారు కదా, వీటిల్లో నుంచి అక్షరాలు తీసుకొని అప్పుడు పాత నిబంధన కాలం క్రీస్తు పూర్వము రాయటం జరిగింది పిల్లలు. చూడండి వాళ్ళు చిన్న చిన్నగా అక్షరాలు నేర్చుకునేటప్పుడు వాళ్ళ స్కూల్స్ లో కానీ ఈ విధంగా హీబ్రూ లెటర్స్ ని నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా హీబ్రూ లెటర్స్ పిల్లలు. మనకి ఏబిసిడీలు ఉన్నాయి కదా పిల్లలు, అలాగే ABCDEF, మరి ఇవి కూడా అంతే. వాళ్ళు ఇలా నేర్చుకొని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, చక్కగా పెద్దోళ్ళైనాక మనం ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఎలా రాస్తున్నాం వాళ్ళు కూడా అలా రాసేస్తారు పిల్లలు. అలాగ రాయటం వలన బైబిల్ చక్కగా రాయటం జరిగింది. చూడండి మనకి హీబ్రూ భాషలో షలోమ్ అని ఒక మాట ఉంటుంది పిల్లలు. షలోమ్ అంటే ఏంటి, హలో హవ్ ఆర్ యూ, మనం పలకరించుకోవటం అన్నమాట. మనం ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం కదా, మనం ప్రైజ్ ది లార్డ్ అనుకున్నప్పుడు ప్రతిసారి షాలోమ్ అని అంటే మనం హిబ్రూలో మాట్లాడుకున్నట్టు పిల్లలు మనం ఒక రోజు అలా మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి పపాయ అన్న చెప్పండి, షాలోమ్ అంటే నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. అదే అన్న, వెల్ఫేర్ పూర్తి తెలుగులో చెప్పండి, క్షేమాభివృద్ధి కలుగును గాక. కేవలం హలో ఒక్కటే కాదమ్మా, ఓకే అన్న, ఓకే, క్షేమాభివృద్ధి కలుగును గాక అంటే చాలా విస్తార పెద్ద పదం, దానికి మొత్తం అన్ని మంచి పదాలు దాని అర్థాలే. కానీ వెల్ఫేర్ అనేది ఉందన్న, అవునమ్మా, అదే వెల్ఫేర్ అంటే క్షేమాభివృద్ధి. అవునమ్మా, ఓకే పిల్లలు. అయితే థ్యాంక్ యూ అన్న. ఈ గ్రీక్ రైటింగ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం, చూడండి ఎలా దాచిపెట్టారు అప్పుడు చాలా విషయాలు మనం ఇప్పటికీ తెలుసుకుంటున్నాము అని అంటే ఇలా దాచిపెట్టబట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం పిల్లలు. చూడండి ఇక్కడ ఎలాగా అప్పట్లో ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసి దాచిపెట్టారని చెప్పుకున్నాం కదా. ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత దీని మీద రాసిన తర్వాత కొంతకాలానికి పాడైపోతూ ఉంటే మరలా రాయడం, మళ్ళా పాడైపోతుంటే మళ్ళా రాయడం. చూడండి వాటి మీద పెయింటింగ్ కూడా వేశారు పిల్లలు. ఇదంతా కూడా ఎక్కడ చూస్తాం? ఈజిప్ట్ లో చూస్తాం కదా ఇలాంటి పిక్చర్స్. ఓకే పిల్లలు, చూడండి ఇప్పటికీ కొన్ని పాడైపోయినా కూడా వాటిల్ని చాలా భద్రం చేసి ఉంచారు పిల్లలు. మ్యూజియం లో మనం చూస్తే కనుక ఇవన్నీ తెలుస్తుంటాయి, దొరుకుతాయి. అలాగే ఇది చూడండి యానిమల్ స్కిన్, ఇలాంటి వాటి మీద కూడా మన బైబిల్ ని చాలా చాలా విషయాలు రాయటం జరిగింది. ఇది కూడా దీని మీద ఎంత ఎండబెట్టి అంత సాగదీశారు, లేకపోతే ఇలా ఫోల్డ్ అయిపోద్ది కదా పిల్లలు. కాబట్టి దీన్ని ఇలాగా టైట్ గా అసలు అటు ఇటు మొత్తం మేకులతో కట్టేసి బాగా సాగదీసి ఇలాగ ఎన్ని రోజులు ఎండబెట్టిన తర్వాత అది స్టిఫ్ గా అయినాక మళ్ళా దాని మీద రాయటం అనేది చేసేవారు పిల్లలు. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనకి తెలుసుకుంటే మన చేతిలో ఉన్న బైబిల్ ఎంతో వాల్యుబుల్. ఇది కూడా చూడండి ఫర్ కిడ్స్, చిన్న చిన్న అక్షరాలతోటి బొమ్మలతోటి చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా యానిమల్ స్కిన్ మీద రాసిన వర్డ్స్ అన్నమాట అవి. ఓకే, ఇది కూడా షాలోమ్ అనే పదం. ఓకే, అయితే మనం ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. మెమరీ వర్స్ చూసి మళ్ళా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పిల్లలు. అయితే ఇక్కడ కీర్తనలు 119 125లో నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయము. మరి పిల్లలు ఇంత గొప్ప బైబిల్ మన చేతిలో ఉంది, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చాడు అని అంటే మనం ఊరుకునే దాన్ని ఏదో ఒకసారి కాసేపు చదివేసి పక్కన పెట్టేసి అలా చేయకూడదు పిల్లలు. మనం చాలా ఆసక్తితో బైబిల్ ని చదవాలి. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, దివ్య గ్రంథం మన చేతిలో ఉంది. ఎవరికి ఎంతో మందికి బైబిల్ ఈ రోజుల్లో తెలియదు. కొన్ని చోట్ల అయితే లాక్ చేసేసారు పిల్లలు, బైబిల్ చదవటానికి కొన్ని దేశాలు ఒప్పుకోవట్లేదు, దాన్ని అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఎక్కడ ఒప్పుకోవట్లేదు పిల్లలు. అలాంటిది ఈ రోజు దేవుడు యేసయ్య మన చేతుల్లో బైబిల్ పెట్టారు అని అంటే మనం వాటిలో ఉన్న విషయాల్ని గ్రహించాలి. కాబట్టి మీరందరూ కూడా చదవండి 119 దావీదు కీర్తన 125 వచనంలో నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగ చేయము అని చెప్పి చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం తప్పకుండా ఈ వాక్యాన్ని కంటది పెడితే మనకి తెలుస్తుందో నిజమే కదా, నేను యేసయ్య దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకోవాలి, అలా జ్ఞానం సంపాదించుకోవాలి అని అంటే నేను తప్పకుండా బైబిల్ ని చదవాలి అనేది మనకి తెలుస్తుంది పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే రోజుకొక్క వచనం చదవాలి, అంతే కదా మెమరీ వర్స్ ఇచ్చేది మీకు. ఆ ఒక్క వచనాన్ని మనం చదవటానికి బద్దకిస్తే మరి యేసే ఎంత అయ్యో నేను వీళ్ళకి ఇంత నేర్పిస్తున్నాను, వాక్యం చదవట్లేదు, వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు గుర్తుండాలి కదా అని యేసే కూడా చూస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు ఏ అక్కోళ్ళు ఏ అన్నోళ్ళు మెమరీ వర్స్ ఇచ్చినా కూడా మనం అదొక్కొక్కటి కంటది పెడుతుంటే బోల్డ్ వాక్యాలు అయిపోతాయి మనకి. అప్పుడు మనం జర్నీస్ లో వెళ్తున్నప్పుడు కానీ ఇంకెక్కడెక్కడికైనా వెళ్తున్నప్పుడు మన చేతిలో బైబిల్ లేకపోయినా, అక్కడ ఏదైనా కొంచెం పరిస్థితులు బాగోకపోయినప్పుడు, లేకపోతే ఏదైనా భయం వేసినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరగబోతున్నప్పుడు అమ్మో యేసయ్య ఉన్నారుగా, నాకు ఈ వాక్యం ఉంది కదా అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా మనం మన చేతిలో ఉన్న బైబిల్ అంతా కంటది పెట్టలేం. కాబట్టి రోజుకొక్క వచనం ఒక్క వచనం మనం అలా కంటది పెట్టుకుంటూ వెళ్దాం పిల్లలు. ఇష్టమేనా మీకు? అలాగా చూపించండి, ఎంతమంది అలా చదువుతారు? కొంతమంది ఇలాగ అబ్జెప్తున్నారు మాకు అడ్డు పెట్టుకొని, అప్పుడు వెనకాల ఇక్కడ రాసేసుకుంటున్నారు మీరు, అప్పుడు చూసి చదివేస్తున్నారు కదా. అలా కూడా చేయొద్దు పిల్లలు. మీరు చక్కగా చదివేయండి, చిన్న చిన్నవి ఇస్తున్నాం కదా కాబట్టి చదవండి. ఒకవేళ మీరు 3 లైన్లు 2 లైన్లు చదవలేకపోతే 1 లైన్ చదివి మాకు చెప్పండి, మీకు అది గుర్తుండిపోద్ది. ఓకేనా పిల్లలు? అయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా బైబిల్ అమ్మా ఒక వీడియో ప్లే చేస్తాను. ఓకే అమ్మా, ప్లే చేసినాక ఓకే. నూట 119వ కీర్తన మీరు ఎన్నిసార్లు చదివారు? అందులో ప్రతి 8 వచనాలకు మధ్య ఒక హీబ్రూ అక్షరం ఉండటం మీరు గమనించే ఉంటారు. అవన్నీ హీబ్రూ భాష అక్షరమాలలోని అక్షరాలు. వాటిని కంఠతా చేసి చూడండి. కంఠతా రాకపోతే ఈ పాట నేర్చుకోండి. Bet gimel dalet aleph bet gimel dalet waw zaim het yod kaf lamet mem nun sameh waw zaim Etetiot kaflamet menusame ain pe sadekho re shita ain pe sadekho re shita. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు ఒక్కసారి మనం 119 సాంగ్స్ తీద్దామా? కీర్తనలు 119 తీయండి ఒకసారి. ఇంకోటి గ్రీక్ కూడా ఉంది, అది కూడా చూద్దామా? ఒక్క నిమిషం, ఇదైతే పిల్లలు తీసారా అందరూ? చూడండి, ఫస్ట్ ఉంది కదా 1వ వచనం దగ్గర ఏమనుంది? ఆలెఫ్ అని ఉంది కదా. మళ్ళా 8 వచనాలు అయిపోయినాక 9వ వచనానికి 8వ వచనానికి మధ్యలో బేత్ అని ఉంది కదా. పిల్లలు చూసారా? కనబడలేదా? ఇంకా షారోన్ కనిపించింది. ఎంతమందికి కనిపించింది చెప్పండి. నెక్స్ట్ 16వ వచనానికి 17వ వచనానికి మధ్యలో గీమెల్ అని ఉంది కదా. ఇవన్నీ కూడా హీబ్రూ లెటర్స్. ఓకే, ఇప్పుడు లాటిన్ కూడా చూద్దామా? ఓకే, ఈసారి మీరు 119వ దావీదు కీర్తన చదివేటప్పుడు మధ్యలో చూడండి, చాలా ఉన్నాయి పిల్లలు, అవన్నీ చూద్దరుగా. 22వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: నేనే ఆల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునయ్యున్నాను. ఆల్ఫా ఓమెగా అనేవి గ్రీకు అక్షరమాలలోని మొదటి చివరి అక్షరాలు. అయితే గ్రీకు అక్షరమాలలోని మొత్తం అక్షరాలన్నీ మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది? gamma delta epsilon hallelujah zeta eta theta eta hosana alpha beta gamma delta epsilon hallelujah zeta eta theta eta hosana kappa lambda mu nu psi omicron pi rho sigma kappa lambda mu nu psi omicron pi rho sigma tau epsilon phi psi omega tau epsilon phi kapsilon omega बीटा गामा डेल्टा एप्सिलॉन हालेलुया जीटा ईटा थीटा एटा होसना పిల్లలు ఈ రోజు మనం హిబ్రూ లాటిన్ గ్రీక్ రెండు నేర్చుకున్నాం కదా పిల్లలు ప్రకటనలో కూడా మనం చూసాము అయితే మరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఎవరు ప్రజ్వల ఆమని మాట్లాడమన్నాను కదా భానుశ్రీ అయిపోయినాక ప్రార్థన చేస్తా ప్రైజ్ లార్డ్ అండి वन मिनट का टू मिनट्स संडे स्कूल पिल की इंत मैं लोतन अभवापी प्रार्थन इंटर चेसेवार कदमी अंदर ग्रह पूजल वंटरी बाधपड़ेदी वार्ल वंटरी वे मंदिर पिल भाग्यमचार सतोष इंत बैबిల్ తీర్థం చదువుతూ ఇంత లోతైన మర్మాలన్నీ థాంక్స్ అండి బైబిల్ పొద్దునే లేచి చదువుతున్నారు బైబిల్ తీర్థం అయన్నీ అసత్వరకి ఏమ వచ్చేది కాదు ఇయన్నీ బాగా నేర్చుకున్నారు నేర్పారండి అమ్మతోనే ప్రార్థన చేయించండి అమ్మ ఓకే అన్న భానుశ్రీ ఇంతకీ నీకేమవుతారు అమ్మమ్మ నానమ్మ నాయనమ్మ వెరీ గుడ్ చాలా వందనాలండి మీకు మంచి మాటలు చెప్పారు అంటే మీరు శ్రద్ధగా ఇంతసేపు కూర్చున్నారు అందుకే మీతో మాట్లాడాలనిపించింది మీరు ఇప్పుడు మా అందరి గురించి సండే స్కూల్ గురించి పాస్టర్ గారి గురించి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరి గురించి ప్రార్థన చేయండి అమ్మా మీరు యేసుప్రభుని ఎలా తెలుసుకున్నారమ్మా చిన్నప్పుడే సంవత్సరాల వరకు లేకపోతే ఎవరో ప్రార్థన చేయ నీ కొడుకు పుడతాడా మా అమ్మకి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత నేను గర్భిణి అయితే ఇక వాళ్ళు విగ్రహాలు బాగా పూజలండి ఇక ప్రార్థనకి వెళ్ళిన తర్వాత కడుపులో పడ్డానని బాగా ప్రార్థన చేసిందంటే కడుపులో ఉన్న తర్వాత ఆడపిల్ల పుట్టి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఇదే ఉండుకొని నమ్ముకున్నా కానీ ప్రార్థన మానేస్తే కళ్ళు మూసుకుపోయి ఎన్ని మందులు వేసినా రాలేదంటండి కళ్ళు ఎన్ని మందులు వేసినా రాకపోతే మళ్ళీ పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించి ఆయన ఒళ్ళో పెట్టి ప్రార్థన చేయగానే కళ్ళు తెరిచాను అంటండి నుంచి ఇక నన్ను ప్రార్థన కట్ట వదిలేశారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ పూజల్లోకి వెళ్ళిపోయారు ఇక అయినా నాకు కొంచెం కరువు వచ్చినా ఏమైనా ప్రార్థనే చేయించేవారండి నూనె రాసి ప్రార్థన రాసేవారు ఇక మళ్ళీ నాకు ఒక తెలిసిన కాడి నుంచి ఇక నేను ప్రార్థనకి వెళ్తాం ఇంకా దేవుడిని వదిలిపెట్టకుండా దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు అయ్యా ఆయన రుణం చెల్లించుకోవడం ఉచిత ప్రేమ మరల మీరు మా పిల్లలకి ఈ భాగ్యం అందించారు ఇక వదిలిపెట్టుకోకుండా ప్రార్థన చేసినప్పటి నుంచి ఆయనే నమ్ముకుని ఎన్నో రోగాలు ఈ మధ్య 10 సంవత్సరాలు కూడా తగ్గించాడు నాకు చేతులు బెజ్జాలు పడి రక్తం గారిపోయి ఆ రోజును పగలే దేవుడు వాగ్దానం చేశాడు నిన్ను నీ పిల్లల్ని చల్లగా కాపాడతానని స్వరం వినపడిందండి మాటలో యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేయను సాహస కార్యాలని ఎన్నో వాగ్దానాలు ఎన్నో మేలు మా అబ్బాయి ఇంజనీర్ చదువుకు వెళ్ళినప్పుడు అక్కడ మహారాష్ట్రలో భూకంపం వచ్చి అవన్నీ ఎంతో ఏడితే నీ కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడు ఆ రోజులు కానీ అన్ని స్వరాల ద్వారా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలండి అన్ని చేశాడండి 3 అబ్బాయిలు 3 కోడళ్ళు ఒక్కొక్కరికి 2 పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలు 2 అబ్బాయికి ఆడపిల్ల మగపిల్లాడు 3 అబ్బాయికి ఆడపిల్ల మగపిల్లాడు 2 కోడలు 3 కోడళ్ళు అన్ని పూజలు బాగా చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్రాహాముకి ఆమె గురించి చెప్పినప్పుడు ఆవిడ తెలుసుకుని ఆవిడ ప్రార్థనలోకి పెద్ద అబ్బాయి పెద్ద కోడలు వాళ్ళిద్దరే ఆయన ఇల్లు మటుకి ప్రార్థన చేయరండి తక్కిన వాళ్ళందరం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించి ఎన్నో మేలు చేశాడు ఆయన రుణం తీర్చుకోలేం అన్ని చేశాడు. ఈ పిల్లలు అంతగా వినేవాళ్ళు కాదు. మీరు ఈ సండే స్కూల్ మొదలు పెట్టిన తర్వాత బైబుల్ ఎంతగా నేర్పారండి. మీకు ఎంతో థ్యాంక్స్ అండి. దేవుడు ఎన్ని మేలు చేస్తుంది. దేవుడికి వందనాలు. మీ అందరికి వందనాలు. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యా. ఓకే అమ్మా, ఇప్పుడు మా గురించి మీరు చెయ్యండి. మా అందరి గురించి చిన్న ప్రార్థన. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా. చిన్న ప్రార్థన చేయండి. దేవా వందనాలు వేస్తాయా. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవుడా, ఉన్నానని ఉన్నాయనోడా, నిన్నానే నిరంతరం ఏకరీతికున్నేస్తాయి. అల్పయ ఒమేగా, అది అంతున్నవాడా ఏసయ్యా, నీకే వందనాలు. బంగారు పాదాలకు నమస్కారాలు నాయన. నాయన ఈ బిడ్డలు మీరు వాడుకొని నా ప్రభాన్ని ఉచిత కృపను మీ ప్రేమను నాయన ఇచ్చినందుకు, నాయన రక్షణ ఇచ్చినందుకు మరలా వీళ్ళు నాయన ఈ బిడ్డల్ని క్రమశిక్షణ పెంచారు. వారిని అంతగానో దీవించమని ఆయన నాయన వారిని ప్రభా, ఈ సంస్థ అంతటిని ప్రభా, వారందరినీ నాయన 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 వర్తిల్లేపచ్చేయండి. ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, వర్తిల్లేపచ్చండి. జ్ఞానవంత వయసు ఎందు దేవుని మనం వర్తిల్లినట్లు సహాయం చేసి పెట్టండి ఆయన. అబ్రహామును ఆశీర్వదించలేదు, అబ్రహాం సంతానం ఆశీర్వదించి బిడ్డలందరిని ఆశీర్వదించండి, అభివృద్ధి పడి దీవించండి తండ్రి. ఈ దుర్దినంలో, భయంకరమైన దినంలో జీవించుండగా నీ కృపతోడుగా, నీ కృపతో నింపండి, నీ కృపతోడుగా ఉంచండి నాయన. ఎస్ అయ్యా, ఎంత గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. మహిమగల మహోన్నత మహాగల పరిశుద్ధ నిత్య నివాసైన వాడని పాదాలకు నమస్కారం అయ్యా. అయ్యా వందనాలు రక్షకుడా నాయన. ఈ పిల్లలు ఇవన్నీ ఇంకా అభివృద్ధి పరచండి. చంటి పిల్లలకి నా ప్రభు ఈ భాగ్యం ఇచ్చారు. మీరందరినీ ప్రభా మీ సాక్షులుగా నిలబెట్టుకోనండి. ఇంకా అభివృద్ధి పరిచి వద్దలేపచ్చేయండి. మీరే తోడుగా ఉండి మేము పనుమని వేస్తున్నాం, నడుచున్నాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరినట్టు భూమి అందుకు నెరవేరిన గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలో లేక ఈ నుంచి తప్పించము, ఎందుకంటే రాజము, బలము, మహిమ నిరంతరం నీవై అన్నవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. పరమతండ్రి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు, రక్త సంబంధులు, మరి టీచర్స్, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకి సదాకాలం తోడండి. వర్ధిల్లా చేయును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్.